ప్రొడ్యూసర్ చెప్పిందే నమ్మాలి కదా యాక్చువల్గా బయట నమ్మాలి. బట్ బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్లు కూడా వాళ్ళు దగ్గర దగ్గరగా రాస్తారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్న సోర్సెస్తోనూ అది రాస్తుంటారు దగ్గర. సో అయితే యాక్చువల్గా సార్, అంటే మారుతి గారికి మీరు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను, సో రాజాసాబు రిలీజ్ ఎప్పుడు ఎలా ఉండబోతుంది, ప్రభాస్ అభిమానులు మేము ఎంతవరకు ఊహించుకోవాలి దీన్ని, ఏ రేంజ్ హిట్ అని ఊహించుకోవాలి? ఏంటంటే మన ఫస్ట్ లుక్ అందరూ చూశారు, సో అప్పుడు ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏముండబోతుందని ఒక క్లిమ్స్ హింట్ వచ్చేసింది. సో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది వాళ్ళని సాటిస్ఫై. అంటే ఇంకా అంతకు మించి అంటే ఇప్పుడు అది మాకు చెప్పిందే ఆల్రెడీ, సో ఎలా ఉండబోతుంది అంటే ఒక డార్లింగ్ అని ఒక రకరకాల వస్తున్నాయి కదా, వింటేజ్ ప్రభాస్ అంటే వింటేజ్ ప్రభాస్ మేము చూసాము, అది చాలా ఎంజాయ్ చేసాం. సో సినిమా ఎలా ఉండబోతుంది, యాజ్ మీ దగ్గర నుంచి చూస్తుంటారు, కొన్ని రెస్ట్రెస్ ఏమైనా చూస్తుంటారు కదా? అంటే ఇప్పుడు టూ ఎర్లీ ఇది రివీల్ చేయడం, ఎందుకంటే కల్కి తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ లో దీనికి ప్రమోషన్స్ చేయాలనే ప్రొడక్షన్ హౌస్ అయితే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, మేము అందరం అనుకుంటున్నాం. సో అప్పుడు మొత్తం చేయొచ్చు. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్యలో ప్రభాస్ గారి సినిమాస్ లో ఏదన్నా ఎలిమెంట్స్ మిస్ అయితే అటన్నిటితో ఫుల్ మిల్స్ లో ఉంటాయి, ఫుల్ మిల్స్ లో ఉంటాయి. అంటే ఒక డార్లింగ్ లాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే, అంటే ఇప్పుడు ఎందుకంటే మారుతి గారు అంటే కామెడీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. బట్ ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఎవరు వాడలేదు బేసిక్ గా. సాహోలో మన రీసెంట్ గా వచ్చిన సలార్ లో కూడా ఆయన ఫైటింగ్ ఏదైతే మిస్ అయిందో దాన్ని చూడగలిగా కానీ మళ్ళీ కామెడీ ట్రాకింగ్ అయితే రాలేదు. సో ఒక కామెడీ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఇంకా రాబోయే దీంట్లో చూస్తారు. నేను ఇప్పుడు చెప్పడం కన్నా ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటే శంకర్లో పోస్తే తీరుదాం వాళ్ళు చెప్పినప్పుడు అది ఇంకా స్ట్రైకింగ్ ఉంటుంది వాళ్ళు చెప్తారు. అంటే ఈ సినిమా దాంట్లో మీరు కూడా ప్రొడక్షన్ లేదు పార్ట్, క్రియేటివ్ ప్రొడ్యూసర్? క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే అంటే ఎలాంటి ఇన్పుట్స్? సో ఐ విల్ డీల్ విత్ ఆల్ క్రియేటివ్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ విత్ మారుతి గారు. అంటే సినిమా ప్రొడక్షన్ లో అంటే కదా, నేను మ్యూజిక్ సెట్ నుంచి కథ నుంచి అన్నిట్లో మారుతి గారు ట్రావెల్ ఉంటుంది, ట్రావెల్ అంటారు. అంటే మాకు ఒక అంటే మీరు ఏం చెప్పినా కూడా మాకు స్ట్రైకింగ్ సార్, మేము ఇదే మేము ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఎంత ఒక 100 marks సినిమా అనుకోండి, రాజ్యసభ ఎంత ఊహించుకోమంటారు చెప్పండి, 100 దాట? మారుతి గారు ఇప్పుడు ప్రభాస్ గారికి మంచి అభిమాని, బలబల మగాడ దగ్గర నుంచి వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. సో మారుతి గారి ఎంటర్టైన్మెంట్ అంటే ప్రభాస్ గారు చాలా ఇష్టం, అలాగే ప్రభాస్ గారి నేచర్ అన్నా ఆయన క్యారెక్టర్ అన్నా మారుతి గారికి చాలా ఇష్టం. సో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడే వ్యక్తులు చేస్తే మారుతి గారు ఒక హీరోని ఇష్టంగా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్క్రీన్ మీద అలా ఉంటుంది. మీరు అంటే ఈ జర్నీలో ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? రోజు కలుస్తాం, కలుస్తా ఉంటాం. డార్లింగ్ అయినా లేకపోతే ఏమన్నా మారుతుంది పేర్లు? డార్లింగ్ అవుతుంది, డార్లింగ్స్ కాదు వాళ్ళ పేర్లు పిలిచేది, డార్లింగ్ అనే పిలుస్తారా లేకపోతే మామూలు పేర్లు పెట్టి పిలుస్తారా? సెట్లు అంతా ప్రొఫెషనల్ గానే ఉంటాం, మారుతి గారు అయితే ఏంటి మేము అసలు ఇప్పటికే ట్రూ లవర్ అనేది రిలీజ్ అయ్యి కొన్ని గంటలు అవ్వాల్సింది కానీ కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. సో వన్ డే పోస్ట్ పోన్మెంట్ అనేది జరిగింది. ఆ సందర్భంలో మీరు ఫిల్మ్ ఛాంబర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది అంటే నాట్ ద కాంట్రవర్సీ ఇంకోట కాదు కానీ ఒక క్లారిటీ అంటే ఏం ఏం చెప్పాలనుకున్నారు ఎగ్జాక్ట్ గా, ఏంటి మీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ? నేను ఒక బేబీ ఒక చిన్న సినిమా నిర్మాతగా బేబీ సినిమాని ఒక 6 weeks హోల్డ్ చేశాను. సో అలాగే ఛాంబర్ నుంచి ఈ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ద్వారా అలాగే వాలంటీర్గా అందరు ప్రొడ్యూసర్లు కూడా ఓటీటీలో కొన్ని 6 weeks ఆర్ 8 weeks హోల్డ్ చేస్తే థియేటర్ బాగుంటుంది, థియేటర్ బాగుంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ అవుతుంది, సో దాని ద్వారా ఇండస్ట్రీ బాగుంటుంది అనేది నా పర్సనల్.